అలాగే మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అయిన మన శ్రీ అజయ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, మర్రెడ్డి శ్రీనివాస్ గారు, పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి నేను మీ కమిటీ పెట్టండి. మీరందరూ ప్రతి చోట, ముఖ్యంగా మన తెలుగుదేశం నాయకులకి, మన కార్యకర్తలకి మధ్య, మన జనసేన నాయకులకి మధ్య ఏమాత్రం చిన్నపాటి ఇబ్బందులు వచ్చినా మీరు కూర్చొని సరిచేయండి, మీ దృష్టికి తీసుకొస్తున్నానని చెప్పాను. నా సైడ్ నుంచి ఈ పొత్తుని కాపాడటానికి నేను తగ్గాను, నేను ఒక అడుగు వెనక్కేసి పొత్తు నిలబెట్టాను. మీరు కూడా ఒక్క భుజం మీద మీరు కాయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ కూడా. ఎందుకంటే రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చినప్పుడు అందరికీ మన కష్టాల్లో కూడా చాలామంది కార్యకర్తల గురించి, తెలుగుదేశం కార్యకర్తల గురించి నేను ఎంతో దారిలో పొడుగుతా. చంద్రబాబు గారికి ఆ రోజు జైలు నుంచి బయటకు వచ్చి ఒకటే చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను. జైలు బయట నుంచి ఆయన కలిసి బయటకు వచ్చి గేటుకు వచ్చే లోపు నేను ఒకటే ఆలోచించాను, ఏం చెప్పాలి. అందరిలాగా చాలా తెలివిగా కూర్చొని మంచిది ఆయన త్వరగా బయటకు జైలు నుంచి రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి కూడా వెళ్ళిపోవచ్చు. ఆ తెలివితేటలు కూడా నా దగ్గర ఉన్నాయి. అలా ఉంటే మీరు ఎలా ఉంటుందో ఆలోచించండి. నేను ఆ తెలివితేటలు చూపించలా. అరే, కష్టాల్లో ఉన్న వ్యక్తికి ఒక 4 దశాబ్దాలు పార్టీని కొమ్ము కాసేశారు తెలుగుదేశం కార్యకర్తలందరూ. మీకు అండగా నిలబడాలంటే నేను ఏం చేయాలి? నేను మనసిప్పి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజునే అలయన్స్ని ప్రకటించాను. పెద్దలకి, మన భారతీయ జనతా పార్టీ పెద్దలకు కూడా తెలియజేశాను. అదేదో నిజంగా మనకు ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులు చూసి నేను చేయాల్సి వచ్చింది, పెద్ద మనసుతోటి సహకరించండి చెప్పాను. పాపం వాళ్ళు సమయం తీసుకున్నారు. పెద్ద మనసుతోటి అమిత్ షా గారు ముందుకు వచ్చి, జేపీ నడ్డా గారు ముందుకు వచ్చి మనస్ఫూర్తిగా మీరు గెలవాలి అని చెప్పి వాళ్ళు కూడా భాగస్వామ్యం తీసుకున్నారు ఈరోజు. సో నేను కోరుకుంటుంది, మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వర్మ గారికి, వర్మ గారు కొంచెం మీరు ముందుకు రావాలి. ఈయన ఒక మాస్ లీడర్. ఈయన నాకు ఈయనతో నాకు బాబు నువ్వు కూర్చో, నాకు కనిపించలేదు, నాకు ఈయనతో నచ్చుద్ది. ఈయనతో ఈయన ముఖస్థితి లేకుండా మాట్లాడతారు. ఈయన నిలబడి, అలాంటి వాడు నిలబడితే ఎంత గట్టిగా నిలబడతాడో నాకు తెలుసు. వారి అబ్బాయికి కూడా మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు జూనియర్ వర్మ గారికి. కృష్ణరాజు గారు మీరు రండి. కృష్ణరాజు గారికి కూడా పాప ఆయన కూర్చొని పెద్ద మనసుతోటి సహకరించి ఈ రోజున ఈ పొత్తుని ముందుకు తీసుకెళ్తాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ. ముఖ్యంగా వర్మ గారికి, నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. సో మనస్ఫూర్తిగా నాయకులు, తెలుగుదేశం నాయకులందరూ, నేను ఒకటి చెప్తున్నా, గెలవాలంటే గెలవచ్చు, అలా కాదు కదా, గెలుపు చిరస్థాయిగా ఉండిపోవాలి, మర్చిపోయాలి ఉండిపో. భారతదేశం ఏదు మీరు గుర్తుపెట్టుకోండి. మన జగన్ ఏం చేశారు చెప్తాను. జగన్ ఒక నిమిషం, ఆ జగన్ ఏం చేశారు చెప్తా. మోడీ గారు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పెద్దలు మీ అందరికీ తెలుసు, G20 సమ్మిట్, కృష్ణరాజు గారు G20 సమ్మిట్ ఎంత ప్రతిష్టాత్మకమైనదో మనందరికీ తెలుసు. అలాంటి సమయంలో ఆయన డిస్టర్బ్ చేయడానికే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది చాలా ఆవేదన కలిగించింది పెద్దలందరికీ. అలాంటి సమయంలో కూర్చోబెట్టి మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు మన అందరినీ కలిపించింది. దీని ఫలితాలు సాధిద్దాం, గుర్తుపెట్టుకుందాం. ఏం లేదు, ఈ విజయం పిఠాపురం నా ఒక్కటి విజయం కాదు, మనందరి విజయం, వర్మగారి విజయం, కృష్ణరాజు గారి విజయం, మన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ విజయం, మన జనసేన కార్యకర్తల విజయం, తెలుగుదేశం కార్యకర్తల విజయం, తెలుగుదేశం సోదరుల విజయం, వీర మహిళల విజయం, భారతీయ జనతా పార్టీ నాయకుల విజయం, ఇది మనందరి సమిష్టి విజయం. దిగ్విజయంగా ఉండాలని చెప్పి తెలుగుదేశంకి జయము జయము, భారతీయ జనతా పార్టీకి జయము జయము, జనసేన పార్టీకి జయము జయము, ప్రజలకి దిగ్విజయం కలుగుకాక. జై జనసేన, జై హింద్.